అల్లు అర్జున్. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్సులతో స్టెప్పులతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమాకు బన్నీ చూపించే వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ప్రమోట్ అయ్యాడు బన్నీ. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. మలయాళంలో అల్లు అర్జున్కు మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు అక్కడ మలయాళంలోకి డబ్బవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం మునిపెన్నడూ కనిపించినంత ఓరమాస్ గెటప్లో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నాడట సుకుమార్. బన్నీకి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఇదే సమయంలో సెకండ్ పార్ట్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప రెండో పార్ట్ టైటిల్ మొదలుకుని ఐటమ్ హీరోయిన్ వరకు బాలీవుడ్తో కనెక్షన్ ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటూ అంటున్నారు. పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ దేవి కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండనుందట. ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ను దేవిశ్రీ ప్రసాద్ వినిపించగానే సుకుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడట. జానపద బాణీలో సాగే ఈ పాటను రీసెంట్గా రికార్డ్ చేశారని అంటున్నారు. ఐటమ్ సాంగ్లో ఆడిపాడే బ్యూటీగా ఊరవశి రౌతేలా దిశాపటాని పేర్లు వినిపించాయి. మరి వీరిలో బన్నీతో కలిసి చిందులు వేసే ముద్దుగుమ్మ ఎవరో చూడాలి. మొదటి పార్ట్లో ఎర్రచందనం స్మగ్లర్గా బన్నీ కనిపించబోతుండగా రెండవ పార్ట్లో మాత్రం మాఫియా డాన్గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మాఫియా నేపథ్యం అంటే ఖచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.